హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చాలా అంటే చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో హైదరాబాద్ కి సంబంధించి, ముఖ్యంగా ఫార్మసిస్ట్ జాబ్స్ ఉంటే చెప్పండి చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో చెప్పచ్చు. అంతేకాకుండా చాలా అంటే చాలా మంది, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల బంజారా హిల్స్ కానీ, కాచిగూడ కానీ, ఉప్పల్ కానీ, ఈ విధంగా ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పచ్చు. సో ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మన ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి టీఎక్స్ హాస్పిటల్స్ వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ ని నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. సో దీనికి సంబంధించి ఓన్లీ ఫార్మసిస్ట్ ను మాత్రమే హైర్ చేయడం జరుగుతుంది. చాలా అంటే చాలా మంది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫార్మసిస్ట్ జాబ్స్ ఉంటే చెప్పండి చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం ఎవరైతే అబ్రాడ్ కి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళకి మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి. సో అలాంటి వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళు ఫార్మసిస్ట్ కోసమే అడుగుతున్నారు కాబట్టి ఏ క్వాలిఫికేషన్ కోసం అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే బి ఫార్మసీ మరియు ఎం ఫార్మసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బి ఫార్మసీ వాళ్ళకి సపరేట్ ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎం ఫార్మసీ వాళ్ళకి దానికన్నా ఎక్కువ ప్యాకేజ్ రాబోతుంది అని చెప్పచ్చు. ఇది మీరు గ్రహించాల్సి ఉంటుంది. దీనికి అటు ఫ్రెషర్స్ వెళ్ళచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే 0 ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ కూడా వెళ్ళచ్చు. అట్ ద సేమ్ టైం మినిమం 5 ఇయర్స్ లోపు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు దీన్ని గమనించాల్సి ఉంటుంది. అది కూడా టీఎక్స్ హాస్పిటల్స్ అంటే మంచి పేరున్న హాస్పిటల్స్ అని చెప్పచ్చు. అందులో ఎలాంటి డోకా లేదు. సో హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే నీడ్ అవుతుందో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఏ విధంగా అప్రోచ్ కావాలి అన్న విషయం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. సో మీ డాక్యుమెంట్స్ అంటే మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, అట్ ద సేమ్ టైం మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే పూర్తి డీటెయిల్స్ కోసం అంటే ఈ హాస్పిటల్స్ యొక్క పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే దీనికి మీరు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే వీళ్ళ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయన్న విషయం చూసుకున్నట్లయితే బంజారా హిల్స్, కాచిగూడ మరియు ఉప్పల్లో ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది టీఎక్స్ హాస్పిటల్స్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మసిస్ట్ జాబ్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇది పూర్తిగా హాస్పిటల్ జాబ్స్ అని చెప్పొచ్చు. హాస్పిటల్లో ఉంటూ అక్కడ ఉన్నటువంటి ఫార్మసీలలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా అంటే చాలా అరుదుగా ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ చుట్టుపక్కల వెయిట్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి మీరు ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది హాస్పిటల్ తాలూకు, ముఖ్యంగా టీఎక్స్ హాస్పిటల్స్ తాలూకు ఫార్మసిస్ట్ జాబ్స్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళందరికీ ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. సో చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ నోటిఫికేషన్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయొచ్చు, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అట్ ద సేమ్ టైం పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియోలో ఉన్నటువంటి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే మీరు ఈ ఇంటర్వ్యూస్ కి అప్రోచ్ కావాల్సి ఉంటుంది. అలాగే వీటి తాలూకు పూర్తి స్థాయి గైడెన్స్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అది ఎలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బస్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపాయి అడగండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఒకవేళ లెంతీ క్వశ్చన్స్, నా గైడెన్స్ తాలూకు పెద్ద క్వశ్చన్స్ ఏమైనా ఉంటేనే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి, ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సో చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఎవరికైతే ఈ వీడియో ఉపయోగపడుతుందో వాళ్ళు కమెంట్ రూపాయన చెప్పడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది చిన్నపాటి కామెంట్స్ మాత్రమే. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.